సుధీర్ తప్ప రాఘవ తప్ప అంటే ఎవరు సుధీర్ 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 గారు 100% సుధీర్ అని చెప్తున్నారు అందరూ సుధీర్ సుధీర్ ఓకే మీకు సుధీర్ లో నచ్చే క్వాలిటీస్ ఏందంటారు సుధీర్ యాంకరింగ్ బా చేస్తాడు అందరితో మంచిగా మాట్లాడతాడు బా నవ్విస్తాడు ఎంటర్టైన్మెంట్ అంటే బా నవ్విస్తాడు ఇంకా నూకరాజు వీళ్ళందరూ కూడా ఓకే మా ఎలక్షన్ ఐడియా ఉందా ఓకే మా ఎలక్షన్ లో సుధీర్ అదే రిజైన్ చేశాడు సో మీకు ఎలా అనిపిస్తుంది నో ఐడియా అండి అలా చేయకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది నాకు ఓకే ప్రకాష్ రాజు ఇట్లాగా రాజీనామా చేసిందంటే మళ్ళీ 11 మందిని రాజీనామా చేపించాడు దాంట్లో కూడా సుధీర్ కూడా ఉన్నాడు మీకు ఎలా అనిపిస్తుంది రాజీనామా ఇందువల్ల చేయాలి ఇందువల్ల అన్నది వాళ్ళ ఒపీనియన్ మనకు తెలియదు కానీ అలా చేయడం నచ్చలేదు అంటే సేమ్ ఒపీనియన్ అంటే ఏముంటది సుధీర్ లో మీకు మెయిన్ గా నచ్చే క్వాలిటీస్ ఏందంటారు జోపి సుధీర్ మల్టీ టాలెంటెడ్ కాబట్టి అన్నిటిలో ఉంటాడు ప్రతి విషయంలోనూ తన ఏంటంటే మల్టీ పర్పస్ మల్టీ టాలెంటెడ్ సేమ్ అంతే ఉంటది రష్మి సుధీర్ మధ్య బాండింగ్ ఏందంటారు మంచి ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను నేనైతే మంచి ఫ్రెండ్షిప్ బాగా చేస్తారు బాగుంటుంది వాళ్ళ జంట ఎక్కడికి వచ్చినా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చూడాలనిపిస్తుంది సూపర్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారంటారా లేదు చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మాకైతే చేసుకుంటే బాగుంటుంది మాకు హ్యాపీ వాళ్ళ ఒపీనియన్ కదా అది మనం ఎలా చెప్పగలుగుతాము ఓకే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉండబోతారని అనుకుంటా చాలా బాగుంటుంది 100% బాగుంటారు అనుకుంటాను సూపర్ జోడి రష్మి వల్ల సుధీర్ హైప్ వచ్చాడా సుధీర్ వల్ల రష్మి హైప్ వచ్చింది ఎవర్ టాలెంట్ వాళ్ళదే ఎవర్ టాలెంట్ వాళ్ళది ఎవరికి ఉండేది వాళ్ళే కదా సుధీర్ ని పులిహోర రాజా అంటారు దేనికి అంటారు అందరిని కలిపి ఉంటాడు కదా అందుకే అందరిని ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు కదా అందుకే పులిహోర బాగా కలుపుతాడు అందరిని రాజా అంటారు అది ఏం కలుపుతాడు పులిహోర అందరిని కలుపుతాడు జోక్లేట్ అందరితోటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి తన్ని ఎక్కువ ఆట పట్టిస్తారు అనుకుంటాం అందుకే పులిహోర అమ్మలే ఎక్కువ ఫ్లర్ట్ చేస్తానని పులిహోర రాజా అంటారా లేదు అలా ఏం అనిపించలేదు కానీ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి సుధీర్ ఇంకా ఫైనల్ గా సుధీర్ నుంచి ఇంకేం చెప్తారు సుధీర్ ఇస్ గుడ్ గై అందర్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు తొందరగా అంతే సుధీర్ ఇంకా చాలా చాలా చేస్తే షోలు బాగుంటాయి చూడాలి అనుకుంటాము తన ఎంటర్టైన్మెంట్ ఏదైనా సరే ఏది చేసినా సరే బాగుంటుంది చూడాలి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ కలిగింది తన షో ఏది వచ్చినా సరే ప్రతి ఒక్కరు చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు టీవీ ముందర సుధీర్ ప్రోగ్రామ్ కోసం చూస్తూ ఉంటారు అవే చూస్తాము మేము కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతాము సుధీర్ కలిసి అవకాశం వస్తే మీరు ఫస్ట్ ఏం చెప్తారు ఎలా ఉన్నారని అడుగుతాము ఎప్పుడు చూస్తూ ఉంటామనేసి అని ఎక్కువగా పలకరిస్తాం సెల్ఫీ అడుగుతాము ఇంకేం అడుగుతాం హాయ్ సుధీర్ అని చెప్తాం చాలా ఏంటంటే షాక్ అవుతాం డైరెక్ట్ మీట్ అయితే మరి షాకింగ్ కదా మమ్మల్ని మీట్ అయ్యేంత అవకాశం వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీట్ అయిన తర్వాత జస్ట్ అట్లా చూస్తారు కదా సెల్ఫీ గానే ఇంకేమైనా మాట్లాడతారా ఇంకా సక్సెస్ ఏమన్నా కెరీర్ ఏమన్నా రష్మిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే దగ్గర పెళ్లి చేస్తారా మేం చెయ్యం తన ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా అది అడుగుతాం ఫస్ట్ సేమ్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఏంటి సంథింగ్ అని అడుగుతాం అంతే ఫ్రెండ్షిప్ అంటే ఓకే హ్యాపీ మ్యారేజ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ